హోటల్ రూమ్ లో లగేజ్ సర్దే పని పక్కన పెట్టి ఆకలి వేయడంతో పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటుంది స్వీటీ. అప్పుడే తన ఫ్రెండ్ చెర్రీ గుర్తొచ్చి, పాపం తనకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు, పిజ్జా షేర్ చేస్తా అని ఒక చేత్తో పిజ్జా మరో చేత్తో ట్యాప్ పట్టుకుని పక్క సూటికి వెళ్లి కాలింగ్ బెల్ అందకపోవడంతో డోర్ పదే పదే నాక్ చేయటంతో, ఎవరయ్యుంటారబ్బా, డాడీ అయితే డోర్ బెల్ కొడతారు, టీచర్ వచ్చే టైం కాదు, మరెవరయ్యుంటారు అని ఆతృతగా డోర్ తీశాడు చెర్రీ. ఇప్పుడు వాళ్ల డాడీ డోర్ తీస్తే ఏమని చెప్పాలి అని టెన్షన్తో వెళ్లిపోదామనుకుంటున్న స్వీటీకి డోర్ తీసిన చెర్రీ కనబడటంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇద్దరూ ఒకే పోలికలతో ఉండటంతో వాళ్ల ముందు ఏదైనా అర్థం ఉందా అన్నట్టు ఫీల్ అయ్యి ఒకరిని ఒకరు తమ బుగ్గలు తడుముకున్నారు. నాతో ఫోన్లో మాట్లాడిన ఫోన్ ఫ్రెండ్ తనేనా అని చెర్రీ అనుకుంటుంటే స్వీటీకి తను రీసెంట్ గా చూసిన క్లోన్ సినిమా గుర్తుకు వచ్చి, నువ్వేవైనా నా క్లోన్ వా అని డౌట్ గా అడిగింది స్వీటీ. ఏమర్థం కానట్టు, క్లోన్ అంటే ఏంటి అని అమాయకంగా అడిగాడు చెర్రీ. అది కూడా తెలీదా, క్లోన్ అంటే సైంటిస్టులు మనలాంటి మరో మనిషిని కంప్యూటర్ యూజ్ చేసి సృష్టిస్తారన్నమాట అని కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఇద్దరి పోలికలు ఒకేలా ఉన్నా పర్సనాలిటీలో చాలా తేడా ఉంది. స్వీటీ తన వయసుని మించి స్మార్ట్ గా ఉంటే చెర్రీ మాత్రం స్లో అండ్ స్టడీగా ఉంటాడు. ఇద్దరూ అలా మాట్లాడుతుండగా దూరంగా పెద్ద శబ్దం వినిపించి ఎవరు వచ్చారని గ్రహించి టెర్రస్ పైకి తీసుకెళ్లింది. ఇద్దరూ వాటర్ ట్యాంక్ పక్కన దాక్కోవడంతో పెద్ద అడ్వెంచర్ చేసినట్టు ఫీల్ అయ్యి నవ్వుకున్నారు. కాసేపటి నుండి మాట్లాడుకుంటున్నా ఒకరి పేరు ఒకరికి తెలియదన్న విషయం సడన్ గా స్వీటీకి స్ట్రైక్ అయ్యి, మనిద్దరం ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాం, ఐఎమ్ శ్రేయా గుప్తా, నేను స్వీట్ గర్ల్ కదా, అందుకే అందరూ నన్ను స్వీటీ అని పిలుస్తారు అంటూ చెర్రీకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. తన చెయ్యి అందుకుని హుషారుగా, ఐఎమ్ చెరిన్ వర్మ, నన్ను చెర్రీ అని పిలుస్తారు అని అన్నాడు. మరి అవును, ఆ రోజు నువ్వు పిజ్జా తినడానికి రాలేదా అని అడిగింది స్వీటీ. నేను రావడానికి బయలుదేరాను, కానీ ఇంతలో మొదటిసారి అమ్మ కనిపించింది, నేను తనతో పిజ్జా తినడానికి వెళ్లాను అని అన్నాడు చెర్రీ. ఆ మాటలు విని ఎక్సైట్మెంట్తో స్వీటీ పైకి లేచి, ఏంటి అంటున్నా, ఆ రోజు నేను కూడా ఫస్ట్ టైం డాడీని కలిశాను, ఇప్పుడు అర్థమవుతుంది, మీ డాడీ నన్ను చెర్రీ అనుకున్నారు, మా మమ్మీ నిన్ను స్వీటీ అనుకుంది అని తెలివిగల అమ్మాయిలా క్లారిటీ ఇచ్చి, ఇద్దరం మళ్లీ ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చెయ్యాలంటే ఒకరి ప్లేస్ లోకి ఒకరు వెళ్దామా, నువ్వు స్వీటీలా మమ్మీతో హ్యాపీగా ఉండు, నేను చెర్రీలా డాడీతో ఉంటాను అని ఎక్సైటింగ్ గా చెప్పింది. ఆ మాటకి ఇద్దరూ ఆనందం పట్టలేక ఆ ప్లేస్ అంతా కలియ తిరిగి ఎగురుతూ గంతులు వేసి ఎంజాయ్ చేశారు. సూట్లోకి వెళ్లే ముందు ఒకరికి ఒకరు తమ వాళ్ల దగ్గర ఎలా బిహేవ్ చెయ్యాలో, ఏవేం జాగ్రత్తలు పట్టించాలో ఒకటికి రెండు సార్లు చెప్పుకుని చెర్రీ చేతిలో ట్యాప్ పెడుతూ, జాగ్రత్త, మమ్మీకి అనుమానం రాకుండా నాలాగే ఉండు, మరీ ఇబ్బంది అనిపిస్తే ట్యాబ్లో గేమ్ స్టార్ట్ చెయ్యి, మమ్మీ నిన్ను డిస్టర్బ్ చెయ్యదు, ఎవరూ లేనప్పుడు నన్ను కాంటాక్ట్ చెయ్యి సరేనా అని చెప్పి ఇద్దరూ తమ తమ సూట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. క్యాబ్లో వస్తున్న సమీరకు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. తులసి అత్తని ఎలా సేవ్ చెయ్యాలి, తన ఐడెంటిటీ తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలి, బాబుని ఎలా కనిపెట్టాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటే డాక్టర్ శశిధర్ గుర్తుకు వచ్చి కాల్ చేసి, నమస్తే డాక్టర్, నేను సమీరను, పేషెంట్ తులసి సర్జరీ గురించి మాట్లాడదామని కాల్ చేశాను, కెన్ ఐ టాక్ అని మర్యాదపూర్వకంగా అడిగింది. ఓ ష్యూర్ అన్నాడు డాక్టర్ శశిధర్. సమీరా కంటిన్యూ చేస్తూ, నేను డాక్టర్ మీరా గుప్తాని ఈ సర్జరీ చెయ్యమని రిక్వెస్ట్ చేశాను, ఆమె ఒప్పుకున్నారు, సర్జరీ గురించి మిమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నారు అని పొలైట్ గా చెప్పింది. ఆ మాటలు విని ఆశ్చర్యపోయి, నాకే వీలు కాలేదు, అలాంటిది తన వల్ల ఎలా సాధ్యమైంది, తన అపాయింట్మెంట్ కోసం ఎంతో మంది ట్రై చేస్తున్నారు అని మనసులో అనుకుని తనని డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేక, తను నన్ను కాంటాక్ట్ చేస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతాను
అని కాల్ కట్ చేశాడు డాక్టర్ శశిధర్. తనతో మాట్లాడాక సమీర తన పర్సనల్ మెయిల్ ఓపెన్ చేసి దానిలో తులసి సర్జరీ తను చేస్తానని, ఆమె మెడికల్ రిపోర్ట్స్ తనకి మెయిల్ చెయ్యమని, రేపు తన అసిస్టెంట్ అక్కడికి వచ్చి కావలసిన ఏర్పాట్లు చేస్తుందని డాక్టర్ శశిధర్కి ఒక మెసేజ్ పాస్ చేసింది. ఇంతలో క్యాబ్ హోటల్ రాయల్ మౌంటైన్ ముందు ఆగింది. రిసెప్షన్కి వెళ్లిన సమీర తన చెక్అవుట్ రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయించి తన సూట్ రూమ్కి వెళ్లటానికి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసింది. అందులో ఆల్రెడీ అభయ్ ఉన్నాడు. తను దిగుతాడా అని వెయిట్ చేసింది. ఎంతకీ లిఫ్ట్ దిగకపోవడంతో తను లిఫ్ట్ ఎక్కి అభయ్ వంక చూసింది. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. అభయ్ కల్పించుకుని మాట్లాడుతూ, థ్యాంక్స్ అనగానే, దేనికి అని అడిగింది సమీర. నా మాట కాదనలేక ఇక్కడే ఫ్యూ మోర్ డేస్ స్టే చేస్తున్నందుకు అని అన్నాడు చిన్న స్మైలిచ్చి. మిస్టర్ అభయ్, మీకోసం మాత్రం కాదు, నాకు కొద్దిగా వర్క్ ఉండటం వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నాను అని చెప్పింది. ఎనీవే థ్యాంక్స్ అని తన కళ్ళల్లోకి చూస్తూ రొమాంటిక్గా మళ్లీ చెప్పాడు. సమీర ఏమి మాట్లాడకుండా తన వంకే చూసింది. సమీరకి కొత్తగా ఉంది ఈ అనుభూతి. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. ఇద్దరూ తమ తమ సూట్ లోపలికి వెళ్తుండగా అభయ్ సమీర వంక కన్నర్పకుండా చూస్తూ, సమీర తన వైపు కనీసం ఒక్కడుగు అన్నా వేస్తే తను ఆమెతో కలిసి 7 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సమీర తన వైపు వేసే తొలి అడుగు కోసం ఎదురుచూస్తున్నాడు అభయ్. స్వీటీ చెర్రీ వాళ్ల పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తారా లేదా కన్ఫ్యూజ్ చేస్తారా? దేవుడు ఆడించే వింత నాటకం ఎలా రక్తి కట్టబోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి.